హే గాయ్స్, సో వెల్కమ్ టు అనదర్ జీటీఏ గేమ్‌ప్లే. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఒక రేంజర్ అయితే కొన్నాము, దానికైతే అందరు కలర్ బాగాలేదంటున్నారు. ఈరోజు వచ్చేసి దాని కలర్ అయితే చేంజ్ చేయిద్దాం, మొత్తం దాని ఇంటీరియర్ కొంచెం అయితే చేంజ్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం షోరూమ్కి అయితే వెళ్దాము. మనకు తెలిసిన షోరూమ్ అయితే ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం పార్ట్స్ అవన్నీ తెచ్చుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక మెకానిక్ దగ్గరికి వెళ్దాము. మొత్తం నీట్గా ఆయన చేసి ఇచ్చేస్తాడు. బెన్నిగాడాడు, సరిగ్గా చేయడాడు. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాము. బయలుదేరిపోయి ఇంకా దీనైతే కొంచెం రెనోవేషన్ చేపిద్దాం. ఈ బండి క్లచ్ పేళ్ళు పోయిన అన్నీ పోయి అందుకే ఇప్పుడైతే బయలుదేరుతున్నా. ఇదే మన బండి, ఇది బ్లాక్ కలర్లో ఉంది. మనం వచ్చేసి దీన్ని కొంచెము తెలుపు కలర్లోకి మార్చాలి. ఇది మీకు అందరు తెలిసే మన ఇంట్లో పాత బండ్లు అయితే ఉన్నాయి, రేసీది అందరిది. ఇది వచ్చేసి మన బండి, ఇది గోల్డెన్ లంబర్గిని. నేను వాడట్లేదు, ఇంట్లో పెట్టేసా, బాగాలేదు కాబట్టి కొంచెము. ఇది మన కొత్త బండి రేంజ్ రోవర్, ఇదైతే వాడుతున్నా. దీన్ని నల్లకి సచ్చింది, ఇది కొంచెం తెల్లకి చేయాలి దీన్ని బాగా. వెనకల నుంచి బాగుంది, నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది మన బండికి. ఇప్పుడైతే నేను బయలుదేరిపోతున్నా, పదరాజ్యంగా ఇంక వెళ్దాం ఇక్కడ నుంచి. రోడ్ తీస్తున్నా, రావట్లేదే, అన్లాక్ చేద్దాం. మర్చిపోయి అన్లాక్ చేయాలి దీన్ని. డైరెక్ట్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళిపోదాం ఈ బండిని. ఎరుక్కుంటా రే, ఆ వెనకలు చూడండి, ఏం చేస్తాను రే వెనకలు కూర్చొని. కొట్టుకో ఆ చెట్ల కింద కూర్చొని. డాడీ ఇంట్లో లేడు అనుకుంటా, చిన్నగా చిన్నగా. ఓకే ఓకే, పద పద పద, గేట్లు తింటారు బాబు. తీసారు లెట్లు ఒకటి. ఇప్పుడైతే మనం మెకానిక్ దగ్గర అయితే తీసుకెళ్ళిపోదాము ఇక్కడ నుంచి. పద పద పద, తొక్కు తొక్కు బండి, తొక్కు బండి. అయితే స్పీడ్గానే పోతుంది, నేను సతాయించట్లేదు. కొంచెం నాకు కంట్రోల్ రావట్లేదు, సైడ్కి లాగేస్తుంది బండి. ఏదో చూపించలేదు దీన్ని మెకానిక్, చూపించేసి రెడీ అయితే చేయించేయాలి ఈ రోజుకైతే దీన్ని. అండ్ ట్రవర్ మోయ్ కూడా ఫోన్ చేశా, రా మోయ్ అంటే నేను రాను పోరా దెంగే అన్నాడు. సర్లే మోయ్, ఎక్కడైనా మింగించుకున్నావు, నాకేమన్నా వేరే రే. ఓకే, పద 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 పద, రే రే జరుక్కోరా రే. ఎట్లా తిరుగుతాండది, ఇటు చూడ చూడు సైడ్, జరుక్కోరా రే బాబు. ఇంకెంతసేపు వచ్చేసాం, ఇదే అనమాట కొత్త షోరూము. లాస్ శాంటోస్ కస్టమ్ అయితే వచ్చేసాము. తింటారే గేట్లు, తింటారే వచ్చేసాం. బాబాయ్ బాగున్నావు బాబాయ్? బాబాయ్ కొంచెం బండి వచ్చేసి తెల్లకి చేయి బాబాయ్. ఫస్ట్ అయితే మనము దీని అన్ని చేంజ్ చేసేద్దాము. కొంచెం ఆర్మర్ కారు కొంచెం గట్టికి బిల్డ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కింద లైట్లు, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ నెంబర్ కొంచెము కలర్లు, నెక్స్ట్ కింద లైట్లు, రిమ్ములు, బంపర్లు అన్నీ చేంజ్ చేయించేద్దాము. ఫస్ట్ అయితే హారన్ చేంజ్ చేయిస్తానా, హారన్ కలపముడు నాకు. లైట్లు వద్దులేదు వద్దులే, కొంచెం బ్రైట్ ఉండి, ఎందుకంటే రాత్రిపూట దొల్తాం కదా కాబట్టి కొంచెం బ్రైట్ ఉండాలి లైట్లు. కింద కూడా లైట్లు వేసే బాబాయ్. కింద వచ్చేసి నాకు ఇష్టమైన కలర్ వచ్చేసి వేపిద్దాం. పర్పుల్ వేపిద్దామా, బాగుంటుంది. బ్లూ వేపిద్దామా, పర్పుల్ వేపిద్దామా? ఫస్ట్ వైట్ చేయబిల్ల బండి. ఓకే, పెయింట్ అయితే చేసేసాడు, బాగుంది. వైట్ వైట్ భలే లుక్ వేస్తుంది. పైన బ్లాకేనంట, మొత్తం వైట్ రాదంట. పైన బ్లాక్, కింద వైట్, బాగుంది బండి. నెక్స్ట్ ఏం చేపిద్దాము, బ్రేకులు చేంజ్ చేపించేద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్టీరింగ్, అదే లెదర్ ఉంటుంది కదా, అది కూడా చేంజ్ చేపిద్దాము. లోపల ఇంటీరియర్ చేంజ్ చేపిస్తానా. ఏది బాగుంది, ఏది బాగుంది, ఏది బాగుంది? బ్లాక్ బాగుందా, బ్లూ బాగుందా, రెడ్ బాగుందా, పర్పుల్ బాగుందా, వైట్ బాగుందా? వైట్ బాగుందా? బాగాలేదు వైట్. ఏది చేపిద్దాం, ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, ఇది ఉన్నీనా, ఇది కూడా వద్దు, నేను కలర్ నచ్చట్లేదు. ఏది చేపిద్దాము, ఏది ఏది ఏది? వైటే అనిపిస్తుంది నాకు ఎందుకో, వైటే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెము దీని సైలెన్సర్ అన్నీ రెడీ చేపిద్దాము. రాత్రి వచ్చేసి ఏం జరిగిందంటే దీంట్లో బొక్కలోకి ఎవడో బొక్క పెట్టేశాడు, ఆ బొక్క మొత్తం బొక్క అయిపోయింది. మొత్తం అయితే రెడీ చేపించేసే బండి, మొత్తం వచ్చేసి $50,000 అయితే అయింది. ధూళి తీరిపోయింది, చూద్దాం ఎట్లుందో బండి. బాగానే ఉంది, సూపర్గా అయితే ఉంది. బ్లాక్ అయితే నాకు నచ్చలేదు, మీకు కూడా నచ్చలేదు అనుకుంటున్నాను, అందుకే వైట్ అయితే చేపించేసాం మొత్తము. ఇప్పుడైతే బండి దుమ్ము దుమ్ము దులుపుతా, జప్ప 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 రే జరుకురా పూక. పద పద పద, సైడ్కి వేసుకో పార్కింగ్, నా అడ్డు రాకు, నాకు అడ్డం వస్తే నీ గుద్ద గులాబ్ పువ్వే ఈరోజు. సైడ్కి వేసుకోవాలి బండి. నాకెందుకు కాఫీ తాగాలనిపిస్తుంది, కొంచెము కాఫీ అయితే వేద్దాము. వెళ్ళిన తర్వాత కొంచెము కాఫీ వేసి ఆ తర్వాత అయితే జాలీగా అయితే ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిపోయి గేమ్ వచ్చిందంట, కొత్త గేమ్, అది ఆడుకుందాము. ఏ కాఫీ షాప్ ఎక్కడుంది ఇక్కడ, కొత్తది ఎవరు తెరిచారంట కాఫీ షాప్, అక్కడైతే వెళ్దాము. రే రే రే, ఎరా రే చిన్న కూర చచ్చిపోతావురా రే నువ్వు. కాఫీ షాప్ ఎక్కడుంది? ఇది కొత్తది, ఇదే కాఫీ షాప్. ఇక్కడైతే కాఫీ బాగుంటుందంట, ట్రవర్మా డైలీ ఇక్కడే అంట తాగేది.
బండి ఎక్కడ పార్కింగ్ వేసుకుందాము, ఇక్కడ వేసుకుందాంలే, ఇక్కడ వేసుకుందాం. ఓకే ఓకే, ఎవడు కట్టడానికి రాదు, కొత్త బండి అసలుకే ఇది. లాక్ చేసేసాం, లోపలికైతే వెళ్తాన్నా. ఎట్లుంటుందో కాఫీ నాకు కూడా తెలియదు. వీళ్ళంతా ఎవరు రే, ఏం చేస్తున్నారు ఇక్కడ? బాత్రూంలో కొట్టుకోండి, వెళ్ళి బాత్రూంలో వెళ్ళి కొట్టుకోండి. కాఫీ దగ్గరకు వచ్చేసా, ఎవరు లేరు ఇక్కడ. ఫస్ట్ అయితే ఒక కాఫీ ఆర్డర్ ఇద్దాము. బాబు కాఫీ తీసుకొచ్చేయి. జిమ్మి డిసైడ్ యా, కాఫీ వచ్చేసింది, ప్రశాంతంగా తాగుతున్నా. తాగుదాం తాగుదాం, కాసేపు తాగుదాము. అండ్ ఇంకో డాడీ కూడా ఫోన్ చేశాడు, ఎందుకో తొందర రమ్మంటున్నాడు. ఫస్ట్ అయితే కొంచెం కాఫీ తాగేసి తొందరగా అయితే వెళ్ళిపోదాము. తాగుతానే ఉన్నాం, కాఫీ బాగుంది. ఇంకోటి కూడా ఆర్డర్ ఇచ్చా, రెండు కాఫీ లేసాను అప్పటిదాకా. బాగుంది కాఫీ, టేస్టీగా ఉంది, అందుకే వేస్తున్నా. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము. డాడీ ఎందుకో ఫోన్ చేస్తున్నాడు, తొందరగా వెళ్ళరమ్మనేసి. సో తొందరగా అయితే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము. రే రే, మనుషులు పోతున్నారు రా, కాసేపు ఉండరా. రిపుక నువ్వు, నీ రిపుక్ డ్రైవింగ్. ఇప్పుడైతే మనం ఇంటికి జంప్ జిలాని. డాడీ ఎందుకో తొందర రమ్మంటున్నాడు. పదా 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 పదా, తిప్పు తిప్పు తిప్పు, బండి తిప్పు, నా కొడుకులు లేచిపడితే ఇంకుదాము. మన ఇల్లు ఎక్కడ బా, మర్చిపోయా? ఇదే ఇదే మన ఇల్లు, ఇదే. మర్చిపోతాను అప్పుడప్పుడు. ఈ మధ్య డ్రైవర్ మాయతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా కాబట్టి కొంచెము మతిమరపు ఎక్కువ వస్తుంది, అందుకు కొంచెం మర్చిపోతానా. ఏం పర్లేదు, చేస్తాము. అదరా జిమ్మికి ఇంక వెళ్దాం ఇక్కడి నుంచి. ఇల్లంతా ఎవరయ్యా, ఇంతమంది ఉన్నారు. ఈరోజు హెచ్పి దినోత్సవం కాబట్టి చాలా మంది ఉన్నారు ఇక్కడ. పదా 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 పదా, తొందర పద. రే రే రే, ఎందిరా, ఎవరికి తోలెట్ రావట్లేదు. లాస్ యాంటోస్ నాకు తప్ప. ఈడవడయ్యా, ఇటు చూడండి, తెల్లకారోడు ఎట్ట వస్తున్నాడు. చచ్చిపోతావరే నువ్వు. ఇటు చూడండి, ఎవడు పార్క్ చేశాను నా ఇంటి ముందర. ఏం చేద్దాం రే, నువ్వు పని చేయట్లేదురా, నుండ్రా. నీ గుద్ద పగలేమిగా వచ్చి అప్పటి నుంచి నువ్వు గుద్ద వేసుకొని, కోడి గుద్దలా వేసుకొని అట్టట్ట పని చేస్తావు. నుండు లోపలికి వెళ్ళి మాట్లాడేసి వస్తా. తొందరగా అయితే ఇంట్లోకి వెళ్దాము. డాడీ ఎందుకో తొందర తొందర అంటున్నాడు, ఎందుకో నాకు డౌట్ కొడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. పదరా జిమ్మికి ఇంక వెళ్దాం. ఏ ఇంట్లో మంచము, ఇంట్లో కొంచెం ఇంటీరియర్ అయితే మార్చాను. బాగుంది ఇంటీరియర్, కొంచెం బ్లాక్ వేయించేసా. ఎక్కడయ్యా మా డాడీ మమ్మీ, ఇంత టెన్షన్గా ఉన్నారు. మాట్లాడదాం గైస్ వీళ్ళతో, ఎందుకు చాలా టెన్షన్లో ఉన్నారు ఇల్లు. డాడీ ఏమైంది, మమ్మీ ఏమైంది, మాట్లాడదాం టూ మినిట్స్. డాడీ ఏదో చేస్తున్నాడు, చెప్పండి డాడీ ఏమైంది, చెప్పండి డాడీ. ఎవడైనా డాడీ మమ్మీతో మాట్లాడేసా. బాధాకరం విషయం ఏమంటే ట్రేసీ లేచిపోయిందంట, అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నారు ఎత్తట్లేదు. రాత్రంతా ఉండిందంట, పొద్దున్నే లేచిపోయిందంట 6-7కి. అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓహో బహుశా బాత్రూంలో కొట్టుకుంటుంటాను నేను. నా విషయం నాది, వీళ్ళ విషయం వెళ్ళి. ఫస్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్దాం, నాకు బుర్ర అయితే పని చేయట్లేదు. ట్రేసీ లేచిపోయిందా, ఇది ఎంత కామెడీగా ఉంది. ఇదేందా, ఇంట్లో తాజ్మహల్ ఫోటో పెట్టించా, బాగుంటుంది అనేసి. ఫస్ట్ వచ్చేసి టవర్మా దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. రే నువ్వు పని చేయకుండా ఇర్రిపోక ట్రేసీ లేచిపోతే నేను ఏం చేస్తున్నావు, ఎవడక్క బాలక చెట్లతో ఏం చేస్తున్నావు నువ్వు. అవుతుడు ఫోన్ మాట్లాడుకుంటాడు దెంగింటాడిని. ఏం నా కొడుకు, ఇలాంటి నా కొడుకుని పెట్టుకుంటే మొట్ట కుడిపోతాను నేను. బండి ఎక్కిస్తాను నా కొడుకుని, బండి ఎక్కిస్తావు, బండి ఎక్కిస్తావు, బండి ఎక్కిచ్చేస్తావు నిమిందా. ఎవడో చూడవా చూడవా, అక్కడ దింగాయి నీకు. తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ట్రవర్మా ఇంటికి. ట్రవర్మాకి ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఏమంటాడో, ట్రేసీ లేచిపోయింది, ఎవరితో లేచిపోయింది అయ్యా, ఆడి గుద్ద బదలెంగాల్సిందే రేపు. గ్యారెంటీ ఆడి గుద్ద బదలెంగి ఏం చేస్తా అంటే పీసులు పీసులు తక్కొట్టేస్తా. రే రే రే, నా మిందికి రారా, నా మింది ఎక్కేరా, ఒక నా మింది ఎక్కి. హైవే తెక్కిచ్చేసా, ఇంకా ట్రవర్మా ఇంటికి వచ్చేసి వెళ్ళిపోవడమే. ఇంకా ట్రవర్మాకి ఎన్నిసార్లు చెప్పాలి, మా ఇంట్లో వచ్చేసి ఉండు మా అయ్యా, ఎక్కడ పోద్ది ఎక్కడ పోద్ది అంటే ట్రవర్మా రోడ్ మీద చెట్లలో పుట్టలు తాగేసి పడిపోతుంది. ఇప్పుడైతే వచ్చేసాం మనము, ఇక్కడి నుంచి వచ్చేసి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇంకా ట్రవర్ మోయా, ఎంతసేపు మోయా, వస్తున్న మోయా, నువ్వు కాసేపు బుచ్చాపుకు మోయా. స్ట్రైట్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఈ బండి ఏంది, బట్టి బాగుపోతుంది. అదైతే నా ల్యాంబర్గిని అయితే ఇంకంతే, అది అత్తకపోతుంది ల్యాండ్కి. వచ్చేసాం, మోయ ఏం చేస్తున్నాడు చూద్దాము. మోయ ఏం చేస్తున్నావు, అప్పుడే మంది వేస్తున్నావు. ఏంది చేతిలో ఏంది గ్రెనేట్, అది ఏ యారంటే ఆడేది మోయ, చచ్చిపోతాము. ఈయనైందే హైబ్రిడ్ మనిషి, చచ్చిపోతాం. గ్రెనేట్లు వేస్తున్నావు మా, ఏ ఎన్ని మా నీకు మంటకు పిచ్చి పట్టింది ఏమైనా, అట్లా గ్రెనేట్లు ఆడంటే ఆడ వేస్తున్నావు, చచ్చిపోతారు మనుషులు. ఈయనకి ఎక్కువ అయిపోయింది అయ్యా, ఏంటో మాట్లాడదాం. ఏ ఇంకోటి తీస్తున్నాడు మోయా, ట్రేసీ లేచిపోయిందంట మోయా.
తొందరరా బండి ఎక్కుదాము రామాయ్ బండి ఎక్కుదాము మా ఎన్ని మోయ ట్రేసీ లేచిపోయింటు నువ్వు బాంబులు పండగలు చేస్తున్నావు ట్రేసీ లేచిపోయిందంట మా ఏం చేద్దాం ఇప్పుడు నాకైతే టెన్షన్ అవుతుంది ఫస్ట్ అయితే నువ్వు బండి ఎక్కి వెళ్దాము ఇంకోటి తీస్తున్నావా వేసుకో నీకు కావాల్సింది వేసుకో ఆడంటే ఆడేసుకో రోడ్డు మీద వేసుకో ఓ పని చేయి లేకుంటే ఆ ఫ్రాంక్లిన్ గారి గుద్దులో పెట్టు బా ఎక్కాడా ట్రవర్మా ఫైనలీ ట్రవర్మా ఏమంటున్నాడంటే లెస్టర్ దగ్గరికి వెళ్దామంటున్నాడు సో లెస్టర్ దగ్గర అయితే మనం వెళ్తాం ఇప్పుడు లెస్టర్ గాడు ఏం చేస్తుంటాడో ఆడికే తెలీదు ఒక కాల్ అవుట్ అయిపోయింది ఇంకో కాల్తో 20-20 మ్యాచ్ ఆడుతూ ఉంటాడు మనకు వాడు కావాల్సిందే ఇంకా వాడి ఇంటికైతే వెళ్దాం మనం ఇక్కడి నుంచి లెస్టర్ వస్తున్నారా కుక్క వస్తున్నారా కాసేపు వచ్చాపురా ఆడు లెస్టర్ గారు రాత్రంతా బిట్లు చూస్తాడు పొద్దున్నంత హ్యాకింగ్ చేస్తాడు పనుకుంటాడు లేస్తాడు కొట్టుకుంటాడు పనుకుంటాడు ఎవరో నాకైతే బీపీ లేగుతుంది వెళ్దాం ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము ఈ రోడ్డుని చూస్తే ఇంకా బీపీ ఎక్కుతుంది హైవే ఎక్కిచ్చేస్తే ఒక పని అయిపోద్ది ఆ లెస్టర్ గారు వచ్చేసి ఆడో గొంతులో ఉంటాడు ఏమ్మా బండి మొట్టగుడిపోతుంది ఈరోజు గ్యారంటీ మొట్టగుడిపోతుంది ఇప్పుడే పెయింట్ వేయించేసి అప్పుడు ఒక గీత పడింది ఎందుకో నా మధ్య టైం బావట్లేదు ఈ మధ్య నాకు తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి నాకు ఎందుకో డౌట్ కొడుతుంది తొందరగా అయితే రిస్క్ మిషన్ అయితే స్టార్ట్ చేద్దాము చేసినట్లయినా పట్టుకోవాలి ఇంటికి అదే మన టాస్క్ లెస్టర్ గార్డెన్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడి నుంచి దగ్గరే లెస్టర్ గార్డెన్ ఇల్లు వచ్చేసి ఒక పని అయిపోద్ది లెస్టరు 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 ఇంట్లోనే ఉంటారు బాబు వాడి ఇంట్లో ఉండాలి లెస్టర్ గార్డు ఆడికి కొంచెం హై బీపీ లో బీపీ అవుతూ ఉంటుంది అందుకే ఆడంటే ఆడ తిరుగుతూ ఉంటాడు ఇంట్లోనే ఉండాలి ఆడు ఇది ఆడి ఇల్లు ఫస్ట్ అయితే మనం బండి ఒక రోట పార్కింగ్ వేసేసుకున్నాము ఇదంతా దొంగల ఏరియా కొంచెం చూసుకుని వెళ్ళి పార్కింగ్ ఉందా ఇక్కడ బండి ఉందా దిగమోయా వెళ్దాం ఇంకా నువ్వే వెళ్ళు వాళ్ళతో నువ్వే మాట్లాడు నాకైతే ఆ లెస్టర్ గారితో మాట్లాడే ఓపిక లేదు తీరిక లేదు నాకు ఫుల్ బీపీ వస్తుంది నువ్వే మాట్లాడి సెటిల్మెంట్ చేయి మొత్తము ప్లాన్ అయ్యి నువ్వే నాకు సంబంధం లేదు నువ్వే నాకు ప్లాన్ అయ్యాలా ఏం చేస్తున్నాడు ఆ లెస్టర్ గారు రామాయ్ తొందరగా ఏం చేస్తున్నావు లెస్టరు 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 వెరారి లెస్టర్ రే మా ఈ పూగ్గాడు తాగేశాడే ఫుల్ తాగేసి పడిపోయాడు రే లెస్టర్ లేరా రే గండు రే లెస్టర్ అడక్క తిన నా కొడక లేరా రే మా ఎన్ని మోయ్ ఎక్కిరిస్తున్నావు ఈ టైంలో కూడా నువ్వు ఎక్కిరిస్తున్నావు అత్తు చూడండి మోయ్ ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కిరిస్తున్నాడు కాసేపు వెయిట్ చేద్దాం మీరు లేచే ఫైనలీ వీడు వచ్చేసి లేచేశాడు చెప్పా మొత్తం ట్రేసీ ఇట్లా లేచిపోయింది అనేసి వీడైతే ఏం చెప్తున్నాడు నాకైతే ఒక 2 అవర్స్ ఇవ్వు మొత్తం హ్యాక్ చేసి ఎక్కడుందో అదే చెప్తానంటున్నాడు సో వీడికి వచ్చేసి ఒక 1 అవర్ అయితే ఇచ్చేద్దాము ఇచ్చేసిన తర్వాత మనం వచ్చేసి ఇంకా రిస్క్ మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం వీడు అప్పుడే హ్యాకింగ్ అయితే మొదలుపెట్టాడు చూస్తున్నాడు ట్రేసీ ఫోన్ లొకేషన్ ఎక్కడుందో ఇంకోటి వచ్చేసి మనము ఫ్రాంక్లిన్ గారిని తీసుకొని రావాలి వీళ్ళైతే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు మనమైతే ఫ్రాంక్లిన్ గారిని అయితే తీసుకెళ్దాము తీసుకొద్దాము ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేసి ఆడిని కూడా మిషన్లో జాయిన్ చేసుకుందాము ఎందుకంటే వీడు కూడా ట్రేసీని లవ్ చేస్తున్నా కానీ మొన్నే తెలిసింది అందుకు వీడి ఫ్రాంక్లిన్ గారి గుద్ద కూడా కొంచెం షేప్ మార్చి చేద్దాము ట్రవర్మా అండ్ లెస్టర్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు మొత్తం అదే హ్యాకింగ్ చేస్తున్నారు వాళ్ళ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు మొత్తం సిగ్నల్స్ మొత్తం హ్యాక్ చేస్తున్నారు వాళ్ళ ఫోను డేటా మొత్తం హ్యాక్ చేస్తుంటారు మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రాంక్లిన్ గారికి అయితే ఇంటికి వెళ్ళిపోదాము అండ్ పిక్ చేసుకుని ఇక్కడికి వచ్చేద్దాము ఫ్రాంక్లిన్ గారి ఇల్లు చాలా దూరం ఇక్కడి నుంచి నాకైతే వెనకలంతా నొప్పిస్తుంది కళ్ళన్నీ మూసుకెళ్ళిపోతున్నాయి డ్రైవింగ్ నా వల్ల కావట్లేదు ఏం చేద్దాం ఏం చేయలేము కాబట్టి డైరెక్ట్గా వచ్చేసాము ఎక్కడ ఉన్నవరా రే ఆడు ఇల్లు మర్చిపోయాం మొన్న కదా వచ్చింది ఈ గొంతులోనే అనుకుంటాడు ఇల్లు వీడింటికి ఎవడొస్తాడు ఇదే 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 మర్చిపోతాను ఈ ఇల్లు కూడా మర్చిపోతాను నాకేం అవసరం వీడింటికి చూద్దాము ఉన్నాడో లేదో ఇక్కడైతే బండి అయితే పార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడంతా ఎవరు దొంగనా కొడుకులు అంత లేరు అందుకే లాక్ చేయట్లేదు డైరెక్ట్గా వచ్చేసా డోర్ తెసేసాం రే ఫ్రాంక్లిన్ ఆడున్నవరా రే పూక బోసడికే ఆడున్నాడే ఫ్రాంక్లిన్ గారు ఆడున్నారా రే ఫ్రాంక్లిన్ రే ఫ్రాంక్లిన్ రే రే ఫ్రాంక్లిన్ ఏం చేస్తున్నారా ఇదేందే కొత్తది పెట్టించాడు ఇదేంది ఇది ఇదేందా ఇది ఓహో మొత్తం ఆటోమేటిక్ చేపించాడే మా డబ్బులు ఎక్కువైనా అక్కడ దగ్గర మొత్తము లైటింగ్ ఆటోమేటిక్ అంతా డిజిటల్ చేపించేశాడు అయ్యా బాగుంది సత్తారే ఫ్రాంక్లిన్ ఆడున్నారా రే ఇడే ఆడున్నాడయ్యా బెడ్రూమ్లో ఉన్నాడు అనుకుంటా కిందికి అయితే వెళ్దాం కింద ఉంది బెడ్రూమ్ అక్కడికి వెళ్ళి చూసొద్దాం ఏం చేస్తున్నాడు వీడు ఏడున్నావురా ఫ్రాంక్లిన్ ఎర్రిపూక ఏం చేస్తున్నావురా కొట్టుకుంటున్నావా ఏం చేస్తున్నావురా ఫ్రాంక్లిను మా వీడున్నాడా ఇక్కడ
రే ఫ్రాంక్లిన్ లేరా రే, ఏంది అందరు తాగేసి పడిపోయారు నేను ఒక తప్ప. రే ఫ్రాంక్లిన్ లేరా రే, రే ఏందిరా గుద్ద అట్లా పడుకున్నావు, నిన్నైతే లేపలేకపోతున్నా, కాసేపు అయితే వెయిట్ చేద్దాము, వీడి మీద ఉచ్చబోద్దాం అనుకుంటున్నా, అప్పుడు లేచేస్తాడు వీడు, అందుకే ఒక చిన్న డ్రాప్ అయితే ఉచ్చపోసా, అప్పుడే కదులుతున్నాడు, ఇంకొక లీటర్ పోసేస్తే అయిపోద్ది లేచేస్తాడు, వెయిట్ చేద్దాం వీడు మొత్తం సబ్తో దిగుతుందో, వెయిట్ చేసి ఇంకా నిన్నైతే బట్టలు అయితే వేపిద్దాము. రే ఫ్రాంక్లిన్ లేరా రే. A few moments later. ఫైనల్లీ వీడినైతే లేపేసా, కొంచెం బట్టలు కూడా వేపించేసి, కొంచెం గుద్ద కూడా కడిగిచ్చేసి, కొంచెం నీట్గా అయితే రెడీ చేయించా, మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. ట్రేసీ ఇట్లా లేచిపోయిందంటే వీడు వచ్చేసే అప్పుడు వీడి కళ్ళు అయితే ఎర్రబడిపోతున్నాయి. రే నా ట్రేసీ లేచిపోయింది, నా ట్రేసీ లేచిపోయింది అనేసి, ఏరా ట్రేసీ లేచిపోయింది నీకంత బాధ అంటే, ఆ ఉంటుందిలే అన్నాడు గుద్ద, మీ నా కొడక లవ్ చేస్తాను అంటే ట్రేసీ నా చేస్తాను అన్నాడు. ఏం చేద్దాం, వీడికే ఇచ్చి చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో, చూద్దాము. ఫ్రాంక్లిన్ గాడు అన్మ్యారీడ్, ఫ్రాంక్లిన్ గాడు అడిగితే ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాము, చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే మనమైతే లెస్టర్ గాడి ఇంటికి వెళ్ళాలి, ఆడు అప్పుడు దాకా హ్యాకింగ్ చేస్తున్నాడో లేకుంటే హెచ్పి కొట్టుకుంటున్నాడో ఎవడికి తెలుసు. హ్యాకింగ్ మొత్తం చేయకపోవాలి, ఆడి గుర్తపగలేం కదా సార్, లెస్టర్ గాడి గుర్తు గ్యారెంటీ పోగలేం కదా సార్. ఇది లెస్టర్ వస్తున్నారా కాసేపు, ఆడికి ఇప్పుడే ఫోన్ చేశా లెస్టర్ గాడికి, 80% అయిపోయిందంట వర్క్, ఇంకొక 2 మినిట్స్ ఉంటే 20% అయిపోద్ది, ఇంకా 100% అయిపోతే మనము తొందరగా అయితే రెస్క్యూ మిషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎక్కడుందో తెలియదు లొకేషన్ నాకు, ఆ లొకేషన్ చెప్పేస్తే అక్కడ లొకేషన్ దగ్గరికి అయితే మనం ఇంకా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే ముందు వచ్చేసి మనకైతే ఆయుధాలు వాహనాలు అన్నీ కావాలి. ఆలోచిస్తున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. దిగరా రే ఫ్రాంక్లిన్, రా లోపల రా, లోపల రా రే ఫ్రాంక్లిన్, లెస్టర్ గార్డ్ వెళ్ళేలే, వెళ్తున్నాం నేను ఫ్రాంక్లిన్ గార్డ్ లోపలికి, చూద్దాము లెస్టర్ గార్డ్ ఏం చేస్తున్నాడు. రోడ్ తిండ్రా రే లెస్టర్, లెస్టర్ ఏ డప్పులు కొడుతున్నారు, ఏమైంది మాట్లాడదాం గైస్, ఏమైంది డప్పులు కొడుతున్నారు, ఏమైంది మావయ్యా లెస్టర్ ఏమైంది. ఓహో వీళ్ళైతే లొకేషన్ అయితే మొత్తం సెండ్ చేసేస్తారు నాకు, అదే లొకేషన్ అయితే కనిపెట్టేశారు నాకైతే, లెస్టర్ గార్డ్ ఇప్పుడైతే సెండ్ చేసేస్తాడు. ఏమో డప్పులు కొడుతున్నావు, హ్యాపీగా ఉన్నావా, నా చెల్లెలు లేచిపోయింటు నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయ్యా, డప్పులు కొట్టుకుంటా. లెస్టర్ గార్డ్ అయితే నాకు పంపించేస్తాను లొకేషన్, లొకేషన్ అండ్ వాళ్ళ ఫోన్స్ అయితే హ్యాక్ చేశాడు, వాళ్ళ చుట్టుపక్కల మొత్తం ఫోన్స్ అన్ని హ్యాక్ చేసేసాడు, అంటే ట్రేసీ లేచిపోయిన వాడి ఫోటో అయితే నాకైతే పంపించేశాడు, మొత్తం వచ్చేసి డేటా మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇప్పుడైతే ఈ ఫోటో వచ్చేసి మా డాడీకి అయితే చూపిస్తాను, మైకిల్ డాడీకి. ఏమో డాడీకి ఏమైనా పరిచయం ఉందేమో, ఎప్పుడైనా చూశాడేమో, ఒకసారి అడుగుదాము. అంటే లెస్టర్ గార్డ్ ఏం చేశాడంటే వీడికి బుర్ర చాలా ఉంది, ట్రేసీ ఫోన్ హ్యాక్ చేసేసాడు, ట్రేసీ పక్కన వేరే వాళ్ళ ఫోన్ హ్యాక్ చేసేసి వాళ్ళ కెమెరాస్ కూడా హ్యాక్ చేసేసాడు, మొత్తం ఫోటో తీసుకొని నాకైతే పంపించేశాడు. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నా, బండి తిరగట్లేదయ్యా, తిరగట్లేదు, లొకేషన్ కూడా పంపించేశాడు, లొకేషన్ కూడా ఉంది, నేను డైరెక్ట్ ఇంకా దిగను. ఫస్ట్ అయితే కొంచెం డాడీతో మాట్లాడి అండ్ డిస్కస్ చేసి ఆ తర్వాత మనం రెస్క్యూ మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పటికీ ట్రేసీ వచ్చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయి 6 అవర్స్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటికైతే వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికి వచ్చేసాను, కొంచెం దూరంలో ఉన్నాను, వచ్చేస్తా 10 నిమిషాల్లో. ఎక్కడెక్కడెక్కడ ఈ బండి అయితే నాకు విసిగిస్తుంది, ఏం చేస్తానంటే దీన్ని రోడ్ అయితే పక్కన లాగేస్తుంది. నా డ్రైవింగ్ ఫాల్టా లేకుంటే ఈ బండి ఫాల్ట్ నాకు అర్థం కావట్లేదు, చూపేయాలి దీన్ని మెకానిక్కి. లాగ్ అయితే చేసేసా, ఇప్పుడైతే మనము ఇంటికి వెళ్ళి చూపిద్దాం డాడీకి, ఏం డాడీ పరిస్థితి ఏంటి అనేసి ఫోటో చూపించేసి ఇంకా చూద్దాము. ఇంట్లో ఎవరు లేరా, ఓ డాడీ అయితే ఉన్నాడు అక్కడ, డాడీ మమ్మీ ఇద్దరు ఉన్నారు. డాడీ ఫోటో వచ్చింది మీకు ఒకసారి సెండ్ చేస్తా, చూసి చెప్పండి. డాడీ అయితే చూస్తున్నారు, చూసి చెప్పేస్తే పని అయిపోద్ది, వాడెవడో నాకు తెలిసిపోద్ది. ఓకే డాడీ అయితే చెప్పేశారు, అది వచ్చేసి లిబర్టీ సిటీ డాన్ కొడుకు ఫోటో అంట. డాడీకి అయితే వాళ్ళతో పరిచయం అయితే ఉంది, ఏమంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ దానికి పరిచయం ఉండేది. ఏమైందంటే మన డాడీకి వాళ్ళైతే బిజినెస్లో మనల్ని మొడ్డ కుడిపించేశారు, అప్పటి నుంచి మనకైతే కొంచెం మనమైతే పడిపోయాము, వాళ్ళైతే హైట్కి వెళ్ళిపోయారు, మనల్ని మొడ్డ కుడిపించేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకే అంట మొత్తము లేపించేసింది మన ట్రేసీని. ఏం చేద్దాం ఆలోచిస్తున్నా. ఇంకోటి మా డాడీ ఏం చెప్పాడంటే కొంచెం చూసిరా, వాళ్ళు పెద్ద డాన్స్ లిబర్టీ సిటీలో, నువ్వేమేమి చేస్తే అందరినీ సంపిదం చేస్తారన్నారు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే మన దగ్గర వెపన్స్ ఏవీ లేవు, వెపన్స్ కావాలి మనకు మెయిన్. ఇప్పుడు ట్రౌర్మాకి ఫోన్ చేద్దాము, ఏం చెప్తాడో.
ట్రవర్మా అయ్యా ఫోన్ చేద్దాము, బుడ్డగుడి పిచ్చేస్తారు. ట్రవర్మాకి కూడా తెలియదు అనుకుంటా ఈ మ్యాటర్. ట్రవర్మా ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు. ట్రవర్మాకి అయితే ఫోన్ చేసి అడిగేశా, ఏమన్నాడంటే రమ్మన్నాడు ఇంటికి. ఏవో వచ్చేసి పాతవి ఉన్నాయంట, అంటే 6 మంత్స్ 7 మంత్స్ బ్యాక్ వచ్చేసి ట్రవర్మా ఏం చేసేవాడంటే షోరూమ్ స్టార్ట్ చేయకముందు అందరివి లేపేసి వెపన్స్ అన్నీ వచ్చేసి ఒక షెడ్లో అయితే పెట్టేశాడు. ఆ షెడ్ అయితే ఇంకా 6 మంత్స్ నేను తీయలేదు. ఇప్పుడైతే మనం తీస్తాము 6 మంత్స్ ఓల్డ్ షెడ్ తీసి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. లిబర్టీ సిటీ డాన్ కాబట్టి ఆడు మా డాడీని కూడా బిజినెస్లో చాలా మోసం చేశాడు. ఆడి గుద్ద పగలు తెంగాల్సిందే, ఎట్లయినా గ్యారంటీ ఆడి గుద్ద పగలు తెంగాల్సిందే. ఆయన సంపితంగేస్తా, నేను ఫిక్స్ అయిపోయాను, సంపితంగేస్తా. డాడీ అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాడు. ఏముంది మనం డాన్ మన ట్రవర్మా ఉన్నాడు చూద్దాము. షెడ్ ఓపెన్ చేయబోతున్నాం ఆఫ్టర్ 6 మంత్స్. ఇదే షెడ్ దీంట్లో లోపల ఉన్నాయంట వెపన్స్ మొత్తం. చూద్దాం ఏమేమి ఉన్నాయో. రే ఫ్రాంక్లైన్ గుద్ద ముసుకుని కార్లోనే కూర్చో, చూద్దాం లోపల ఏమున్నాయో. ఓయమ్మ చాలా ఉన్నాయి గైస్ లోపల. ఇదేంది ఇది? ఆర్డిఎక్స్ బాంబులు. ఇదేంది? మేరీ ఫెదర్. మేరీ ఫెదర్ వాళ్ళది తొబ్బేశాడే, మొత్తం బాక్స్ బాక్సే మేరీ ఫెదర్ గ్యాంగ్ది. ఓయమ్మ ఆర్డిఎక్స్ బాంబులు, గ్రెనేట్లు మొత్తం అన్నీ ఉన్నాయే. ట్రవర్మాయ్యా ఏంది మా ఇది మొత్తము సరకంతా పెట్టావు ఇక్కడంతా. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనమైతే బండ్లు అయితే ఎక్కిచ్చేద్దాము. ఒక 5 మినిట్స్ ఎక్కిచ్చేస్తా. ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా సేపు అయిపోయింది. ట్రేసీ వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, లేచిపోయింది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎట్లయినా తీసుకురావాల్సిందే మనము. ఇదైతే మనమైతే ఇప్పుడు దీని లోపల కార్లో అయితే ఎక్కిద్దాము. కారు 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 వెనక్కిది వెనక్కిది వెనక్కిది. ఓకే ఓకే రిటర్న్ చేసుకుందాము, రివర్స్ చేసుకొని కొంచెము ఇదైతే ఎక్కిచ్చేద్దాము. రైట్ 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 ఓకే హోల్డెన్ 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 సాల్ 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 ఎక్కిందా లోడ్? లోడ్ ఎక్కింది, లోడ్ ఎక్కండి. ఇప్పుడైతే నేనే ఎక్కిచ్చేసుకుంటా, ఏం చేయాలి ఎవరు లేరు. మొత్తం అయితే ఇప్పుడే నేను ఎక్కిచ్చేసా మొత్తము నాకు కావాల్సిన పదార్థాలన్నీ. ఆర్డిఎక్స్ బాంబులు కొన్ని, నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రెనేట్ లాంచర్లు, స్నైపర్స్, రైఫిల్స్, పిస్టల్స్ అన్నీ ఎక్కిచ్చేసా. ఇప్పుడైతే మనము ఆల్రెడీ లెస్టర్ గార్డ్కి అయితే ఫోన్ చేశా. లెస్టర్ గార్డ్ ఒక ప్లేస్ చెప్పాడు, ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడంతా వెళ్ళిపోయి అక్కడి నుంచే ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. నాతో పాటు వచ్చేసి ఫ్రాంక్లిన్ గారు, ట్రవర్మా వస్తారు, అండ్ ఇంకోటి వచ్చేసి 3 గుండాలను కూడా తీసుకురామన్నా. కొంచెం బ్యాకప్ అయితే ఉంటుంది మనకు. అండ్ ఇంకోటి లెస్టర్ గార్డ్ అయితే మనకు ఒక స్పెషల్ కార్ అయితే పంపిస్తున్నాడు. అది వచ్చేసి ఒక ఆర్మర్ కార్ అనమాట. అది వచ్చేసి కొంచెం బుల్లెట్స్ తగిలిన అండ్ వాటర్ ప్రూఫ్ కార్, మొత్తం బాగుంటుందంట. ఆ కార్ అయితే మనకైతే తెప్పిస్తాడు లెస్టర్ గార్డు. ఆల్రెడీ ఉంది లెస్టర్ గార్డ్ దగ్గర, మనకైతే ఇస్తాడు. దానికి ప్లేట్ నెంబర్స్ ఏవి ఉండదు, రిజిస్ట్రేషన్ ఏది ఉండదు. మనం డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోయి దగ్గడం వచ్చేయడం అంతే. ఇంకా వెళ్దాం, ఏం జరుగుతుందో. ఫస్ట్ నాది ఇది కొంచెం పెద్ద మిషనే, ఇంకా చూద్దాము. ఎయిర్పోర్ట్ రమ్మన్నారు ట్రవర్గాడ్ ఎయిర్పోర్ట్కి, అదే మన ట్రవర్మో ఎయిర్పోర్ట్కి. అక్కడికైతే మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చేసాం, మీరు లోపల ఉన్నారు. ఫస్ట్ అయితే నా బండి అయితే సైడ్కి వేసేసుకుంటా. ఓకే వేసేసుకుందాం. ఓకే థ్యాంక్స్, వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనము మాట్లాడదాము. ట్రవర్మా ఇక్కడే ఉన్నాడు, లెస్టర్ గార్డ్ కూడా అక్కడే ఉన్నాడు. మోయా ఏం చేస్తున్నావు లెస్టర్ తాత? వీళ్ళంతా గుండాసు. వీళ్ళెవరయ్యా? వీళ్ళెవరు? లెస్టర్ మాడి మనుషులు అనుకుంటా. అయితే కార్ అయితే చూద్దాం. వీళ్ళు వచ్చేసి మనతో వచ్చేవాళ్ళు. ఏం చేస్తున్నారా? సెల్ఫీలు తిరుగుతున్నారా? టిక్టాకులు చేసుకోండి రా, టిక్టాకులు చేసుకోండి. అర్జున్ అటు కాఫీ తాగుతాడు, ఇటు గుండాలు వీళ్ళు. అటు టిక్టాకులు చేసుకుంటాడు, చేసుకో చేసుకో. గున్న గున్న మామిడి ఆ పాటలకి, నెక్స్ట్ ఆయండి ఆ పాటలకి, దెంగించుకోండి ఆ పాటలన్నీ చేసుకో. ఇది వచ్చేసి మన ఆర్మర్ కారు, కరూమా. మొత్తం ఆర్మర్ ఉంటుంది దీంట్లో, అంటే మొత్తం టైటీనియంతో చేసి ఉంటారు దీన్ని. ఫుల్ స్ట్రాంగ్ ఇది. ఇప్పుడైతే మనకు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. లెస్టర్ ఇక్కడే ఉండు, నువ్వు గుద్ద మూసుకొని. నేను ట్రవర్మోయ ఫ్రాంక్లిన్ అన్న ముగ్గురం వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ గుండాలకి అయితే నా కార్ ఇచ్చారు రేంజ్ రోవర్కు, వాళ్ళు ముందే చెప్పా. గుద్ద పగులుతుందరా, చిన్నగా డ్రైవ్ చేయమని చూస్తున్నా. ఓకే బాపన్, ఓకే 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 డ్రైవ్ చేస్తున్నారు, పర్లేదు పర్లేదు పర్లేదు, బాగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఏమైనైతే వాళ్ళ గుద్ద గులాబీ పువ్వే. ఇప్పుడు వచ్చేసి రే రే పూక, ఎర్రిపూక, ఆ బండ్లు వచ్చేసి 50 లక్షలరా గండు, చూస్తోళ్ళరా కొంచెము. ఎర్రిపూక చేసులన్నీ చేస్తున్నావు, టిక్టాక్లు చేసిన ఎర్రిపూకలన్నీ ఇక్కడ చేస్తున్నావు. ఆ టిక్టాక్ ఒకటే, టిక్టాక్ చేసిన వాడే డ్రైవ్ చేస్తుండే. అది ఎర్రిపూకల్లాగా ఉన్నారు కదరా బాబు, నా బండి మొట్ట కుడిపించేస్తారు. ఇప్పుడైతే లెస్టర్ గార్డ్ ఆ లొకేషన్ ఇచ్చాడు కదా, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనము. రే 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 మమ్మమ్మ చిన్నగా వెళ్ళండి రా, రే చచ్చిపోతాను. ఇక్కడి నుంచి వచ్చే స్ట్రైట్,
వాళ్ళు వచ్చేసి కొండల్లో దాచారంట ట్రేసీని. కొండల్లో అది ఒక వాళ్ళ ఫ్యాక్టరీ అయితే ఉంది, అక్కడైతే దాచారంట లిబర్టీ సిటీ డాన్ వాళ్ళ కొడుకు. ఆడికేం పోయే కాలం రా ఎర్రిపుగ్గడికి. ఇదే 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 అనుకుంటా. ఎస్ ఇదే వెళ్ళదు ఫ్యాక్టరీ వెళ్ళదు. బాగా డబ్బులు ఉన్నాయి నా కొడుకుల దగ్గర. లిబర్టీ సిటీ డాన్ కదా ఉంటాయి కొన్ని డబ్బులు అయితే, చాలా డబ్బులు అయితే ఉంటాయి ఆడి దగ్గరికి. ఏం చేద్దామంటే నాకు ఇప్పుడే ట్రైన్లో ఒక ఐడియా కొడుతుంది. లేపేద్దామా నా కొడుకుని అనుకుంటున్నా. లేపేస్తా, గ్యారంటీ లేపేస్తా. లెస్టర్ గారు కూడా చెప్పాడు లేపేద్దిరా మళ్ళీ సమస్యలు వస్తాను. నేను నిన్ను మా డాడీని మోసం చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ట్రేసీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంక ఆ పగ మొత్తం నేను తీర్చుకుంటా. లేసేస్తా, లేపేస్తా, లేపేస్తా కొడుకుల్ని. ఫస్ట్ అయితే మనమైతే బండి ఇక్కడ పెట్టుకుందాం. మనమైతే టాప్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనకు వ్యూ అయితే బాగా కనిపించాలి. అదే మన ఫ్యాక్టరీ. అక్కడికైతే మనమైతే దెంగాలని ఫస్ట్ నేను దిగు చూస్తా ఏం జరుగుతుందో. వీళ్ళు ఇంకా రాలేదా ఎరిపుగ్గాళ్ళు? లెస్టర్ గారికి ఫోన్ చేద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారు. లెస్టర్, లెస్టర్ గారికి అయితే ఫోన్ చేస్తున్నా. అమ్మ ఇడు ఫోన్ ఎత్తాడే ఎత్తాడే ఈ గండుగాడు. లెస్టర్ ఫోన్ ఎత్తరా రే. అమ్మా ఎంతసేపు రా రే, ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు. అమ్మ ఇడు ఫోన్ ఎత్తట్లేదా కొంటి నా కొడుకు. ఏం చేద్దాం ఫస్ట్ అయితే నేనేమనుకుంటానంటే ఒక డ్రోన్ షాట్ అయితే ఎగిరిద్దాము. డ్రోన్ మొత్తం వ్యూ ఎలా ఉంటుంది, ఎంతమంది ఉన్నారు మొత్తం ఒక డ్రోన్ షాట్ తీసుకుంటే. డ్రోన్ తీసుకొచ్చా ఎస్టర్ గారిది, నాది కాదు డ్రోన్ అది. ఒకసారి ఎగిరిద్దాం డ్రోను. డ్రోన్ ఎగిరించి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే అక్కడే మన మెయిన్ పాయింట్, అక్కడ నుంచి కనిపిస్తున్నారు నాకు. ఇప్పుడైతే కింద ట్రైన్ పోతుంది. ఫస్ట్ అయితే డ్రోన్ ఎగిరిద్దాము, డ్రోన్ ఎగిరించి చూద్దాము. ఎగిరిచ్చేసా డ్రోను. ఎంతమంది ఉన్నారా ఇక్కడి నుంచి? ట్రేసీ ఉందా? ట్రేసీ ఉంది. ఏ మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉన్నాడు ఇడు, ఫుల్ సెక్యూరిటీ, చాలామంది సెక్యూరిటీ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రేసీ ఇక్కడ ఉంది. మే ట్రేసీ ఉండి సంగతి చెప్తా, ఇటుతో లేచిపోతా ఉండి సంగతి చెప్తా. ట్రేసీ ఏది ట్రేసీ ఇట్లా లేచిపోయావు? వీళ్ళకైతే డ్రోన్ అయితే కనిపించదు అది. అది వచ్చేసి కొంచెం బడలా ఉంటుంది, అంటే పక్షి లోపల పెట్టేశాడు ఇడు, అంటే పక్షి టైప్లో చేశాడు. నిన్నైతే లేపేద్దాం అనుకుంటున్నా డైరెక్ట్. స్నైపర్ తీసా. ఓకే ఓకే ఓకే, ఎవరు లేరు. హెడ్ షాట్ వేద్దాం అనుకుంటున్నా. బూమ్, అయితే హెడ్ షాట్ వేసేసా. పరిగెత్తు పరిగెత్తు, కొడతన్నారు వెనకాల నుంచి. మొత్తం అలర్ట్ అయిపోయారు. రే ఎప్పుడురా వచ్చేది ఎరుపుకు నా కొడకల్లారా? బా ఏం నా కొడుకులరా మీరు, ఎప్పుడురా వచ్చేది? నా కార్ ఎక్కడ, నా కార్ ఎక్కడ? లేపేసాడిని. ట్రేసీని అయితే రివైవ్ చేయలేకపోయా. చాలామంది నా మీద ఫైరింగ్ చేస్తున్నారు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఊరికే ఏం చేశాను నేను, ఏం చేశాను ఊరికే? నాది గాంచిలి, నాది ఊరికే చిన్నకెళ్ళి కొంచెం. నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు. మొత్తం గబ్బు గబ్బు చేసేసా, పెంట పెంట చేసేసా. లెస్టర్ గారికి ఫోన్ చేద్దాం తొందరకి వెళ్ళి. మొత్తము నాకైతే భయం వేస్తుంది. మొత్తం మొట్ట కుడిపించేసా ప్లాన్ ప్లాన్ మొత్తము. ఫస్ట్ ప్లాన్ ఏమనుకున్నానంటే లెస్టర్ గారు ఏం చెప్పాడంటే రేపు వద్దురా చిన్నగా వెళ్ళి సైలెంట్గా ఏరా అన్నాను. వాడు మనం వచ్చేసి ఇంక వినం కాబట్టి కొంచెం హార్డ్గా అయితే వేసేసాము. లెస్టర్ గారికి అయితే ఫోన్ చేద్దాము. లెస్టర్ ఫోన్ ఎత్తరే, లెస్టర్ ఫోన్ ఎత్తరే, భయం వేస్తుంది. అరే లెస్టర్, ఆడైతే లెస్టర్ గారితో చెప్పేసా ఇట్లా అయిపోయింది మొత్తం అనేసి. ఆడొచ్చేసి బండా బూతులు తిడుతున్నా. ఏ మెర్రిపుగ్గు నా కొడుకురాను, మీరిద్దరు ఎర్రిపుగ్గులు, మీరు అందరూ ఎర్రిపుగ్గాళ్ళు. ఊరికే నన్ను మొట్ట కుడిపించేశారన్నారు. ఏమైందంటే ఇంకా దాన్ని కొడుకుని వేసేసి వాడు ఉంటాడా? మొత్తం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోయింది. ట్రేసీని ఏం చేయాలి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరిని వేసేసి ట్రేసీ ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటుంది కాబట్టి పగ కూడా తీరిపోయింది అనుకుంటున్నా. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, నేనే పెద్ద ఎర్రిపుగ్గాడిని ఊరికేసేసా. మాట్లాడేసి ఎవరితో హెల్ప్ తీసుకుంటే బాగుంది అనుకుంటున్నా. ఏం చేద్దాము, ఇదైతే నీళ్ళలోకి తీసుకెళ్దాము. పద 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 తొక్కు, రేస్ తొక్కు, రేస్ తొక్కు. ఆడమరకారేం కాదు. ఇంకోటి వచ్చేసి లెస్టర్ గారు ఒక లొకేషన్ పంపాడు, అక్కడ రమ్మన్నాడు. నాకైతే ఇంకా వణుకు పుడుతుంది, ఎందుకంటే డైరెక్ట్ లిబర్టీ సిటీ డాన్ వాళ్ళ కొడుకుని చేసేసాము. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ అయితే స్టక్ అయిపోయింది. లెస్టర్ గారు ఏం చెప్పాడంటే, లెస్టరు మా డాడీ ఏం చెప్పారంటే, అరే మాట్లాడదాము, మాట్లాడే తీసుకొద్దాం అన్నాము. నేను వచ్చేసి ఇంకా ఉంటాను నేను. ఏ లేపేస్తా, అందరినీ లేపేస్తా, సంపిదంగేస్తానా. మా పోలీస్ డబ్బులు వస్తున్నారు. అక్కడ మర్డర్ జరిగింది కాబట్టి సైలెంట్గా తప్పించుకుందాము. ఓకే ఓకే ఓకే, సైలెంట్గా తెలిపోదాం. నేను నిన్న ఎవడు మాటిన్ను అందుకే వేసేసా. ఏమైనా అయితే నా మీదే. ఇంకా ట్రేసీ వచ్చేస్తుంది,
వాళ్ళ ఎవరు చనిపోయారు కాబట్టి వచ్చేస్తుంది. ఇక్కడైతే పంపారు నన్ను, ఇక్కడ రమ్మన్నారు. ఇక్కడైతే వెయిట్ చేద్దాం కాసేపు, వాళ్ళు వచ్చేసిన తర్వాత చెప్దాం ఏం జరుగుతుందో. నాకు తెలిసినంత వరకు ముడ్డగుడిపై అనుకుంటున్నాను నేను, ట్రవర్ గాడు, లెస్టర్ మోయ అందరూ. వెయిట్ చేద్దాం కాసేపు, వెయిట్ చేసి మాట్లాడదాము. రాత్రి అయితే అయిపోయింది, కొంచెం చాలా రాత్రి అయితే అయిపోయింది. డాడీ వచ్చేసి తిడుతున్నాడు, లెస్టర్ గాడు కొడుతున్నాడు, మోయ మంది వేస్తున్నాడు, ఫ్రాంక్లిన్ గాడు ఇంటికి దెంకొని వెళ్ళిపోయాడు. నేనే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయా. ఏం చేద్దాం అనుకుంటున్నా, మీరైతే కామెంట్ చేయండి ఏం చేద్దాము. వాడిని అయితే వేసేసాము డాన్ కొడుకుని, ఏం చేద్దాం మీరే కామెంట్ చేసి చెప్పండి. అందరు కామెంట్ చేయండి, చేయండి చూద్దాం కామెంట్స్ చదివి నెక్స్ట్ వచ్చేసి ఏం ప్లాన్ చేద్దాము చూద్దాము. ఓకే గైస్, సో ఈ వీడియోకి ఇంతే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్ గైస్. కామెంట్ చేయడం మర్చిపోకండి.